జాతస్య హి ధ్రువో మృత్యుః, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును. కండికోట పుంతలో అనాథ శవం, ముండె నుండి వేరు చేయబడిన తల. ఎవరా యువకుడు? ఎవరు చంపారతన్ని? కుటుంబ కలహ. ప్రోగ్రాంలు నచ్చట్లేదా అప్ప? నీకు తగిలిండేది చచ్చిపోయేంత దెబ్బ కాదులేప్ప. అంటే నేను బతుకుతానా సార్? రాత బాగుంటే కత్తులతో పొడిచినా బాంబులేసినా చావరప్ప, బాగోపోతే చిన్న బ్లేడు ముక్క చాలు మన ప్రాణాలు పోవటానికి. పొట్టకూటు కోసం ఏదో పొలం అమ్ముకుందామని వచ్చానండి. ఈ కత్తులతోని బాంబులతోని నాకేం, పిల్లలకేం సంబంధం అండి? తల్లిదండ్రులు ఆస్తులు పంచుకున్నప్పుడు వాళ్ళ పాపపుణ్యాలు పంచుకోరా? ఏనే ఉండారా? మీకు దెబ్బలు తగిలినాయని మామయ్య చాలా బాధపడతా ఉండాడు. అతిథికి ఏమైనా అయితే ఆయన అస్సలు తట్టుకోలేడు. ఏమయ్యా, శ్రీకాంత్ అన్న ఆయనకి రెస్ట్ ఇమ్మన్నాడు. మామయ్య పోదామా? రాయ్యా. ఈ రోజు కుదరలేదప్పా, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. అదే నీ పొలం పని. అమ్మోరికి అవ్వాలని మేత, ఏనాడో రాసేసిన రాత, ఎలుగుందారే తిరిగడి సాక. ఆకాశవాణి కడప కేంద్రం మనోరంజని కార్యక్రమంలో తర్వాత పాట చెంచులక్ష్మి సినిమా నుండి. పాడిన వారు ఘంటసాల అర్జున్. నేను సైకిల్ని, నా కర్మకాలి ఎదవ కింద పడ్డాను. నాలాంటి అందాల సైకిల్ని పూలు పెట్టుకుని చూసుకోవాలా? మరి ఏం చేస్తున్నాడు వీడు? టైంకి సర్వీసింగ్ కూడా చేయించకుండా తొక్కేస్తున్నాడు. నేను గుర్రం అనుకుంటున్నావు ఏంట్రా? ఆ దుగ్గులేటి బే. పడితే రిమి రిపోతురా, కింద దిప్పు, కింద దిప్పు. మళ్ళీ గోడ ఎక్కుతావేంట్రా రే, గోడ ఎక్కుతావేంటి? సారీ ఎరా, రోజు లేటేనా? సారీ. మళ్ళీ
నువ్వు వచ్చావంటే నీ బట్టలు ఫోన్ చేసి చెప్పాను కదా ఆటోలో పంపించు. సరే రావద్దు, నువ్వు వస్తే బాగోదు. ఏంటి ఆపేమంటరా, నాకు సర్వీసింగ్ చేయించి దిక్కు లేదు కానీ నీ మొహానికి మళ్ళీ సోషల్ సర్వీస్. అబ్బా డైలమా యదవకే నోర్మోషన్ బరా రా. ఈ అబ్బా నిన్ను మోయటం ఎక్కువ, మళ్ళీ బుట్టదాన్ని కూడా మోయాలా? రోజు ఎలివండి వచ్చేవాడిని లిఫ్ట్ అడగకపోతే మీ బాబుని ఆటో పెట్టమనచ్చు కదా. రోజు డొక్కు సైకిల్లో రాకపోతే మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు కదా. దూర తీరింది అదొకి. ఓ ప్లేట్ ఇడ్లీ అన్న, రెండు ఇడ్లీ అక్కడ. క్యాన్సిల్ అన్న. నాటకాలు ఆడుతున్నావా అన్న? రేపు నేను తొందరగా వచ్చేస్తాను. ఏంటి వచ్చేది ఇంత లేట్ అయింది? అంటే సైకిల్ కదన్నా. సరే అక్కడ ఎక్కడ దొరుకుతారా మాకు, మేము వ్యాపారం చేసుకోవద్దా? రెండు నిమిషాలు కదా లేట్. రెండు నిమిషాలు, ఇంకోసారి లేట్ అయిందంటే నిన్ను నీ సైకిల్ లేదు కదంతా. సారీ, ఇంకెప్పుడు లేట్ అవుతా? నువ్వు పనిలోకి రాక తమ్మి. చూడు రాము, రిటైలర్స్ గొడవ చేస్తున్నారు, నీ గురించి బిజినెస్ ఖరాబ్ చేసుకోలేను కదా. అలా అనకన్నా, రేపటి నుంచి ఏ ప్రాబ్లం రాని ఉన్నా ఈ డొక్ సైకిల్ తో ఎన్న నేస్తావు? డొక్ సైకిల్ సరేరా, నాకు రెస్ట్ దొరికలే చేసావు కాబట్టి నేను క్షమించాను. ఓ ఒకటే మాట, ఆటో ఉంటేనే పని ఉంటుంది. అంత అంత డబ్బు నా దగ్గర ఎక్కడదన్న? అదంతా నీ పరేషాన్. మస్తాన్ బస్తాలే కీరా అన్న. అన్న అంతేనండి, అక్కడి నుంచి వెనక్కి దొరకకుండా పారిపోయాను. ఆ సైడ్ ఉన్న మా త్రివిక్రమ్ గారు కూడా చెంపు కట్టు, వాళ్ళకి మేము దొరుకుంటే మమ్మల్ని ఊరు వచ్చేసింది. మీ మాటల్లో పడి చూడలేదు. ట్రైన్ 1 మినిట్ ఆగుతుంది, త్వరగా రండి. ఏమండి మీ పుస్తకం? హాయ్ బావా, నువ్వెప్పుడు వచ్చావు? వృద్ధుడు వచ్చా. నానా అమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? అప్పు అలా చిక్కిపోయినావేంది? ఊరుకో బావా, అలా జోకులేస్తావేంటి? దీనికి తిండేట్లాగా హాస్టల్లో దివాళి తీశారంట. ఏంటే ట్రైన్లో ఫుడ్ ఏమైనా మర్చిపోయావా? మరి పద జాగ్రత్త. అల్లుడు చెప్పు మావయ్య. అమ్మాయిని ఇంటికి తీసుకుపో. అలాగే మేము గుడికి పోయిస్తాం. నేను కూడా వస్తాను. స్నానం చేయకుండా గుడికి ఏందమ్మా? చెప్పు ఎవరి కోసం ఎదురు చూపు? ఏంటి బావా? నువ్వు కంపార్ట్మెంట్ దగ్గర ఎదురు చూసినప్పుడే తెలిసిందిలే. ఏమని అప్పు చెప్పు, ఎవరతను? వుడ్ బీనా కుడ్ బీనా? అంతేం లేదు, కానీ మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బావా. నచ్చేశాడా? కన్ఫర్మ్ చేసుకున్నావా? జంప్ చేయలేనా? అబ్బా తన జస్ట్ ఫ్రెండ్ అంతే. అంతేనా? అయినా నా ప్రేమ గురించి నీకంత తొందర ఏంటి? నాకు కాకపోతే ఇంకెవరికుంటుందే తొందర? మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న, అందరి జీవితాసం ఒకటే కదా నీకు నాకు ముడేట్టేయడం. పోనీ చేసుకోవచ్చు కదా బావా. నవ్వులాట కూడా మాట అనికే, మా బాబే నాడంటే స్పాట్లో ముహూర్తం పెట్టించేస్తాడు. ఓకే ఓకే.
మన క్లోజ్నెస్ చూసి అందరూ మన మధ్య ఏదో ఉందనుకుంటున్నారు. నీకు కూడా ఇష్టం లేదని మీ నాన్నకి చెప్పేయచ్చు కదే. సిగ్గులేదా మాట్లాడడానికి? మగాడివి నువ్వు మీ నాన్నతో చెప్పలేవు గాని ఆడపిల్లని నేను మా నాన్నతో చెప్పాలా? చెప్పానే బాబు, మా అమ్మని నాన్న ఇద్దరిని కూర్చోప్పుడు మరీ చెప్పాను. నాన్న, చెడ్డీలు వేసుకునే వయసు దగ్గర నుంచి ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నావు, అప్పు మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అన్న. పెళ్ళికి ఫీలింగ్స్ ఏంట్రా అన్నాడు. నవ్వకో, అసలు కాల్సింది ఇక్కడ. ఇదిగో చేసాడు. ఎత్తుకో, వేరే ఏ టాపిక్స్ మాట్లాడే బాబు, వద్దు. చెప్పు నాన్న. ఒరే కాంతు, అప్పును తీసుకురావడానికి స్టేషన్కి పోయినావు కదా. పోయినాడంట పోయినాడంట. ఒరే నీ కారులోనే తీసుకొస్తున్నావుగా. అర్జెంటు పని బయటికి వెళ్ళిపోయాను. ఒరే నీకు అర్జెంటు పని ఏంద్రా? అప్పు కంటే అర్జెంటు పని ఏందా వీడికి? మాట్లాడవేంద్రా? హలో 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 హలో, సిగ్నల్ కట్ అయింది. నవ్వించాలే ఇక పదా.